అది 24/7 అవైలబుల్గా ఉంటారు. అధ్యక్ష, వీళ్ళందరినీ కూడా పిహెచ్సిలలో ఉన్న డాక్టర్లతో అనుసంధానం చేస్తున్నాం. ప్రతి మండలానికి 2 పిహెచ్సిలు, ప్రతి పిహెచ్సికి 104 వాహనం. ఒక డాక్టర్ పిహెచ్సిలో అక్కడే అందుబాటులో ఉంటే మరో డాక్టర్ 104 ఎక్కి తనకు కేటాయించిన 5 గ్రామాలు 4 గ్రామాలు ఆ మండల సైజును బట్టి ఒక్కొక్క మండలానికి 4 డాక్టర్లు 2 పిహెచ్సిలు. ఒక డాక్టర్ కన్సిస్టెంట్గా అవే గ్రామాలకే తిరుగుతూ ఉంటాడు. అంటే తనకు కేటాయించిన 4 గ్రామాలకి, అంటే ఆ డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో భాగంగా ఒక డాక్టర్ అదే గ్రామానికి కనీసము 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు పోయే పరిస్థితి వస్తుంది. ప్రతి ఊర్లో ఉన్న ప్రతి మనిషిని పేరు పెట్టి పిలిచే పరిస్థితి వస్తుంది. ఆ ఊర్లోకి పోక మునిపే ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఆ ఊర్లో ఎంతమందికి ఏ రోగాలు ఉన్నాయి, ఏ మందులు తీసుకొని పోవాలో అన్న కూడా అవగాహనతో పూర్తిగా మందులు కూడా 104లో తీసుకొని పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను ఆ విలేజ్ క్లినిక్ అనుసంధానం చేసి ఆ విలేజ్ క్లినిక్లో ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీషనరు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో పిహెచ్సిలో ఉన్న ఈ డాక్టర్ రెగ్యులర్గా అక్కడికి వెళ్ళడము, ఇవన్నీ కూడా గ్రామీణ వాతావరణాన్ని మా వార్డుల్లో అయితే అర్బన్ హెల్త్ క్లినిక్స్ను పూర్తిగా రెవల్యూషనైజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది అనే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఈ కార్యక్రమానికి కూడా బీజం పడింది అధ్యక్ష. ఇవన్నీ కూడా నెక్స్ట్ 6 మంత్స్లో ఇవన్నీ కూడా ఆపరేషన్స్లోకి వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో గొప్ప విప్లవాత్మక మార్పు ఈ ఆరోగ్యశ్రీలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా జరిగిన దానిలో ఇంకొక గొప్ప విప్లవాత్మక మార్పు ఏమిటంటే అధ్యక్ష, ఆరోగ్య ఆశ్ర అనే పథకాన్ని తీసుకురావడం. ఆపరేషన్ అయ్యాక డాక్టర్ ఇన్ని రోజుల పాటు ఈ పేషెంట్ రెస్ట్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఈ పేషెంటు బయటికి వెళ్ళి పనిచేసే పరిస్థితి ఉండదు, కుటుంబం తల్లడిల్లుతుంది, కుటుంబం ఇబ్బంది పడే పరిస్థితి రానే రాకూడదు అనే ఉద్దేశంతో ఆపరేషన్ అయ్యాక విశ్రాంతి సమయంలో కూడా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా తోడుగా ఉండేట్టుగా నెలకు 5,000 వరకు ఇస్తూ రోగులకు అండగా తోడుగా నిలబడతా ఉంది వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా అని సగర్వంగా తెలియజేస్తా అధ్యక్ష. ఇదొకటే కాదు అధ్యక్ష, ఇంతకుముందు చాలా గ్రామాలలో నేను తిరుగుతూ ఉన్నప్పుడు కూడా పాదయాత్ర అంతా కూడా నేను చూశాను. పెరాలసిస్ వచ్చి వీల్చైర్కే పరిమితమై మంచానికే పరిమితమై బ్రతకలేని పరిస్థితిలో ఉన్న వాళ్లకు పట్టించుకునే నాతులు లేదు. డయాలసిస్ వచ్చి ఇబ్బందుల్లో ఉండి నెల నెలా వాళ్ళకు ఖర్చులు ఉంటాయన్న సంగతి తెలిసినా కూడా పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న ప్రతి పేషెంట్కు అధ్యక్ష, ఇంక్లూడింగ్ లెప్రసీ వచ్చిన వాళ్ళకు కూడా నెలకు 3,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం నుంచి మొదలు పెడితే డయాలసిస్ చేసుకుంటా ఉన్న వాళ్లకు, పెరాలసిస్ చేసుకుంటున్న వాళ్ళకు 5,000, డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళకు 10,000 దాకా ఏకంగా పెన్షన్ ఇస్తూ ఉండే కార్యక్రమానికి, గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ కూడా ఇవాళ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. దృష్టి లోపాలు ఉన్న వారికి అధ్యక్ష, ఇది ఇంతవరకు ఒక గొప్ప చారిత్రక కార్యక్రమం అధ్యక్ష. దృష్టి లోపాలు ఉన్న వారికి ప్రభుత్వమే ఉచితంగా కంటి పరీక్షలు, వైద్యము, శస్త్రచికిత్సలు చేయించి కంటి అద్దాలు కూడా ఉచితంగా అందించే వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. అధ్యక్ష, దాదాపుగా ఇప్పటికే అధ్యక్ష దాదాపుగా 66 లక్షల మంది స్కూల్ చిల్డ్రన్ పిల్లలకు పూర్తిగా స్క్రీనింగ్ చేసి 158,000 మంది పిల్లలకు కంటి అద్దాలు అందించడమే కాకుండా 300 మంది పిల్లలకు శస్త్రచికిత్స సైతం చేయించే కార్యక్రమానికి ఇప్పటికే పూర్తయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, అవ్వా తాతలకు అధ్యక్ష, ఇప్పటికే 14,28,000 మంది అవ్వా తాతలకు ఇప్పటికే స్క్రీనింగ్ పూర్తి చేసి 783,000 మందికి ఉచితంగా కంటి అద్దాల డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి చేసి 113,000 మందికి శస్త్రచికిత్సలు కూడా పూర్తి చేశామని సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను.
అధ్యక్ష, ఇది నిరంతరం జరుగుతూ ఉన్న కార్యక్రమాలు. అక్షరాల మా లెక్కల ప్రకారం 56,88,000 మందికి సంబంధించిన అవ్వా తాతలకు సంబంధించి ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే 14,28,000 మందికి స్క్రీనింగ్ పూర్తి చేశాం. మిగిలిన వాళ్ళకు కూడా ఈ కార్యక్రమం చేసుకుంటూ పోతూ ఉంటాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు నేను చెప్పాను అధ్యక్ష, ఏ రకంగా ఆరోగ్యశ్రీలో మార్పులు తీసుకొచ్చి 2.5 లక్ష కాస్త ఈ పొద్దు ఆపరేషన్స్ అన్నీ కూడా పెంచడం కూడా ఏ స్థాయి లేకి పెంచుకుంటూ పోయాం. బైకోక్లియర్ ఇంప్లాంట్ దగ్గర నుంచి ఇంకా హార్ట్ ట్రాన్స్ప్లాంట్, స్టెమ్ సెల్, ఇవన్నీ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్, ఇవన్నీ కూడా ఏ స్థాయిలో 12 లక్షలు 10 లక్షలు. ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి అని చెప్పినట్టు కొన్ని ఆపరేషన్లు అయితే 18 లక్షల స్థాయిలోకి వెళ్ళి కూడా ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించి రీఎంబర్స్ చేసిన గొప్ప పరిస్థితిలోకి ఈరోజు ఆరోగ్యశ్రీని తీసుకొని పోవడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే అధ్యక్ష, పిల్లల మీద మాత్రం ప్రత్యేకంగా ధ్యాస పెట్టడం జరిగింది అధ్యక్ష. పిల్లలకు ఏం అవసరం వచ్చినా కూడా ప్రభుత్వం తోడుగా ఉంటుంది, ఉండాలి అని చెప్పి గట్టిగా నమ్మే ప్రభుత్వం కాబట్టి పిల్లలకు సంబంధించే బైకోక్లియర్ ఆపరేషన్ కూడా ఆపరేషన్ కూడా చేయడానికి ఏకంగా 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్నా కూడా వెనకాడకుండా చేస్తూ ఉన్నాం. ఉట్టి ఆపరేషన్ చేసి వదిలేయడం కూడా కాదు అధ్యక్ష, సంవత్సరం పాటు వాయిస్ థెరపీకి కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, ఇంకా ఆ బైకోక్లియర్ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత బ్యాటరీ కూడా కొన్ని సంవత్సరాలకు చెడిపోతుంది. ఆ చెడిపోయినప్పుడు ఆ బ్యాటరీ ఖర్చు కూడా మళ్ళీ 1 లక్ష రూపాయలు అవుతుంది రీప్లేస్ చేయడానికి అని, అంటే దాన్ని కూడా ఆరోగ్యశ్రీ